కేంద్రంలోని బీజేపీ సర్కార్ అసంబద్ధ నిర్ణయాలు, ఏకపక్ష విధానాలు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అంతర్జాతీయ కంపెనీలు భారత్ నుంచి పెద్ద ఎత్తున వెళ్లిపోతున్నాయి. 1.6 లక్షల కోట్ల పెట్టుబడితో గుజరాత్లో సెమీ కండక్టర్ డిస్ప్లే తయారీ ప్లాంట్ నెలకొల్పేందుకు వేదాంత గ్రూప్తో కలిసి ముందుకొచ్చిన తైవాన్కు చెందిన గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్సికాన్ ఆ జాయింట్ వెంచర్కు గుడ్ బై చెప్పింది. దీనికి కేంద్రం ఒత్తిళ్లే కారణమని పారిశ్రామిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 9 ఏళ్ల బీజేపీ హయాంలో 950కి పైగా విదేశీ కంపెనీలు భారత్లో తమ ప్లేస్ ఆఫ్ బిజినెస్ను మూసేసినట్టు సమాచారం. ఈ లెక్కన వారానికి సగటున 2 గ్లోబల్ సంస్థలు ఇండియాలో తమ కార్యకలాపాలకు స్వస్తి పలికినట్టు అర్థమవుతున్నది. కేంద్రం ఏకపక్ష విధానాలను నిరసిస్తూ భారత్ నుంచి శాశ్వతంగా వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు గత ఏడాది అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈవీల తయారీ నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించింది. అమెరికా లగ్జరీ బైక్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్, జనరల్ మోటార్స్ విపిఎస్ సర్వీస్ కంపెనీలు, ఎక్స్ప్రెస్ విపిఎస్, సర్పు షార్క్ తదితర అంతర్జాతీయ కంపెనీలు తాము భారత్లో కొనసాగబోమని తేల్చి చెప్పాయి. ఇక బీజేపీ హయాంలో దేశీయ పరిశ్రమలకు కూడా గడ్డు పరిస్థితులే మిగిలాయి. 9 ఏళ్ల కాలంలో ఏకంగా 10 లక్షల రిజిస్టర్ కంపెనీలు మూతపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మోదీ కనీసం ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడకుండా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన కంపెనీలకు 16 లక్షల కోట్ల ఆర్థిక సాయాన్ని ఉద్దీపన ప్యాకేజీగా అందిస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. కాగా మూతపడిన రిజిస్టర్ కంపెనీలలో అత్యధికం సేవల రంగానివి. సర్వీస్ సెక్టార్లో 28% తయారీలో, 24% ట్రేడింగ్లో, 11% నిర్మాణంలో, 10% కంపెనీలు మూతపడ్డాయి. ఇతర రంగాల్లో మరో 27% వరకు ఉన్నాయి. వేదాంతతో $19.5 బిలియన్ విలువైన చీప్ తయారీ జాయింట్ వెంచర్కు గుడ్ బై చెప్పిన ఫాక్స్కాన్ మరుసటి రోజే కొత్త ప్లాన్తో ముందుకొచ్చింది. మరో కంపెనీతో జట్టు కట్టే దిశగా వెళ్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే సెమీ కండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ ప్రోగ్రాం కింద చీప్ తయారీ ప్రోత్సాహాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఈ తైవాన్ దిగ్గజ సంస్థ ప్రకటించింది. ఓ కాంట్రాక్టు తయారీదారుగా భారత్కు ఇచ్చిన హామీకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్న ఫాక్స్కాన్ సరైన భాగస్వామి కోసం అన్వేషిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఇక వేదాంతతో కలిసి చేపట్టిన చిప్ తయారీ ప్రాజెక్టు అనుకున్నంత స్థాయిలో పురోగమించడం లేదని, ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించలేక తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఫాక్స్కాన్ చెబుతుంది.